వరంగల్ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వరంగల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు నేతలు చేరేందుకు హైదరాబాద్ కు వెళ్లారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు టచ్ లోకి వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కాంగ్రెస్ లో చేరారు. గ్రేటర్లో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 66 కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 4 స్థానాలే. ఇక అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, గ్రేటర్ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో సగానికి పైగా కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. వరంగల్ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వరంగల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు నేతలు చేరేందుకు హైదరాబాద్ కు వెళ్లారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు టచ్ లోకి వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ లో చేరారు. వరంగల్ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు, ప్రస్తుత కార్పొరేటర్లు, అదేవిధంగా కౌన్సిలర్లతో పాటు ముఖ్య నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంఘం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వర్ధనపేట, నర్సంపేట ఈ రెండు మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్లకి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది అదేవిధంగా ఈ రెండు చోట్లతో పాటు ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఉన్న గుండు సుధారాణి పదవి కాలం ఈ మేతో 3 సంవత్సరాలు చేరుతుంది. 3 సంవత్సరాలు చేరిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి కాబట్టి సుమారు 35 లేకుంటే 36 మంది కార్పొరేటర్లు ఉంటే ఆమె పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా మంత్రిగా ఉన్న కొండా సురేఖ, ఆమె భర్త కొండ మురళీధర్ రావు, అదేవిధంగా నగర పరిధిలోని ఎమ్మెల్యేలు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, పర్తాల ఎమ్మెల్యే దేవుల ప్రకాష్ రెడ్డి, వీరందరూ కలిసి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, వీరందరూ కలిసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ కొంతమంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మిగతా వారిని కూడా చేర్చుకొని మే కల్లా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టి బీఆర్ఎస్ మేయర్ ఉన్నారు ఆమెను గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే జైనింగ్స్ అనేటి స్పీడప్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే
వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ పదవులు ఉంటాయి, అదేవిధంగా కూడా చైర్మన్ పదవితో పాటు మిగతా చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వ్యవస్థలు అన్నీ ఉంటాయి కాబట్టి అదేవిధంగా అభివృద్ధి పనులు వీటన్నింటి కారణంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరికలను వేగవంతం చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈలోపే పార్టీని మరింత బలోపేతం చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్, అదేవిధంగా భువనగిరి మూడు పార్లమెంటు స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా కొండా దంపతులు దీనికి సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది కార్పొరేటర్లని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మనీష్ రైట్, థ్యాంక్ యూ సుధాకర్.